నేను సూర్యప్రభ బంధకవి. వివాహాది శుభ కార్యాలకి చాలామంది చాలామందిని ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆహ్వానాన్ని అందుకున్న వారిలో కొంతమంది స్త్రీలు భర్త లేని వారు అయి ఉంటారు, భర్తకి విడిపోయి దూరంగా బ్రతికేవారు ఉంటారు, పిల్లలు లేని వారు ఉంటారు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు. వీరంతా ఎందుకు ఈ ఆహ్వానాన్ని అందుకోగానే వస్తున్నారు అంటే, వారి జీవితంలో తగిలిన దెబ్బలు గాయాలు మానుకుని ఆ కాసేపు ఆ నలుగురితో సరదాగా సంతోషంగా గడిపి విడితే బాగుండుననే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. తీరా వారు వచ్చాక వారు ఆశించింది వారికి దక్కకపోగా తిరిగి అవమానాలతో బాధతో పెడుతున్నారు. ఇలా ఈ అవమానాలు జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలన్నది ఒక ఆలోచన. మన భారతదేశంలోనే ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ఉంటూనే ఉన్నాయి. అలా చూస్తే ఒక ప్రాంతంలో స్త్రీలు తమ వివాహంలో ఏ అలంకరణలతో ఏ వేషభాషలతో ఉంటున్నారో, వారు భర్త పోయాక కూడా అదే వేషభాషలతో అదే అలంకరణలతో ఉండడమే కాకుండా అక్కడ ఆ సమాజం వారిని ఎంతో మర్యాదగా గౌరవిస్తోందన్నది కూడా తెలుస్తుంది. అలాగే ఇంకో ప్రాంతంలో భర్త లేని స్త్రీల చేత వివాహాది శుభకార్యాలకి పశువు దంచడం, పశుపక్షింతలు కల్పించడం లాంటి మంగళప్రదమైన కార్యక్రమాలు చేయించడమే కాకుండా వారిని పెళ్లి పెద్దగా కూడా అక్కడ గౌరవిస్తారన్నది తెలుస్తుంది. మరి ఈ ఆయా ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అలా ఉన్నప్పటికీ వారికి ఏ నష్టం జరగలేదు గనకనే ఇవి ఇంతకాలం ఇలా నిలబడుతున్నాయన్నది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఏ ప్రాంతంలో స్త్రీకి గౌరవ మర్యాదలు దక్కుతున్నాయో, అవమానాలు లేకుండా ఉన్నాయో, ఆయా ప్రాంతాల నుంచి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అన్నీ సేకరించి జోడీకరించి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నిలబెడితే బాగుండునన్నది ప్రతి గడప గడపకి వెళ్ళి స్త్రీమూర్తులందరినీ ప్రార్థించి చెప్పాలనిపిస్తుంది. అదీ కాక ఏ స్త్రీ కూడా తన ప్రతిభని నాలుగు గోడలకే పరిమితం చేయకుండా ఉండాలన్నది కూడా చెప్పాలనిపిస్తుంది. ప్రతి స్త్రీ కూడా తమలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలి అంటే వారు మానసికంగా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి అది అలా జరగాలి అంటే మన సమాజం వారికి ఎంతగానో తోడ్పడాలన్నది మనం ఆలోచించాలి.